నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి రవికిరణ్ గారు. సౌండ్ తగ్గించాలండి, టీవీది మాకు రీసౌండ్ వస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే రవికిరణ్ గారు, చెప్పండి సార్. సార్ నా వయసు 21 సార్. ఎస్. నాకు సైడ్ నుంచి హెయిర్ పోయింది సార్ మొత్తం. ఓకే. అది మా నాన్నకుంది, మా నాన్న వల్ల వంశ పారంపర్యంలో వచ్చిందా, ఏ విధంగా సార్ అది? ఏంటండి చెప్తున్నాను కదా, డెఫినెట్గా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. పొల్యూషన్ అనుకున్నాం, డస్ట్ అనుకున్నాము, లేదంటే మన సిస్టమిక్ కండిషన్స్ అనుకున్నాం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం, హెరిడిటరీ కూడా అందులో ఒక ఫ్యాక్టర్ అండి. ఓకే, దీనివల్ల వస్తున్న హెయిర్ సమస్యలే మనం రివర్స్ చేయొచ్చు, అదేం లేదు. హెరిడిటరీ ఉంటే డెఫినెట్గా బాల్డ్నెస్ వస్తుంది, డెఫినెట్గా హెయిర్ లాస్ ఉంటుంది అనేది మాత్రం కాదండి, డెఫినెట్గా దాన్ని రివర్స్ చేయొచ్చు. హెయిర్ రీజువనైజేషన్ ఆర్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, లేదంటే హెయిర్ షిఫ్టింగ్ ఆర్ హెయిర్ లైన్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హెరిడిటరీ వల్ల వస్తుంది అని చెప్పేసి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సార్. జస్ట్ మా యొక్క క్లినిక్కి విజిట్ చేయండి, మంచి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు సార్. నో ప్రాబ్లం. ఓకే, వంశీ గారు కాల్ చేస్తున్నారు నంద్యాల నుంచి. వంశీ గారు